गुरुभ्यो नमः। भारत भूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्ण प्रसादं श्रेयशुभकरा पूर्ण प्रसादं श्री स्वामी हे चराचर सुखाभिलाषा संपद्विभूषित निर्मलांगा अग्नि प्रपूजित दया स्फुरदरुणांशु श्रीकर वशीकर विस्फुलिंगा शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता गंगाझरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం కొన్ని వారాలుగా పెన్న బద్వేల్ దగ్గర స్వామివారు ఉన్నప్పుడు జరిగిన గొప్ప అద్భుతమైన దివ్యలీలలను ఎన్నో చెప్పుకున్నాము. ఈ వారము స్వామి దగ్గర జరిగిన కొన్ని వైద్యానికి సంబంధించిన సంఘటనను ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 1950వ సంవత్సరం ప్రాంతంలో పెన్నబద్వేల్ పరిస్థితి ఆ చుట్టుపక్కల ఎక్కడ వైద్య వసతులు లేక ఏ విధమైన సౌకర్యాలు లేని రోజుల్లో వాళ్ళకి చిన్న జ్వరం వచ్చినా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వాళ్ళు స్వామి దగ్గరికి పరిగెత్తి వెళ్ళేవారు. స్వామి ఆ దారిలో వస్తుంటే ఎదురు వెళ్ళి మా బిడ్డకు బాగలేదు స్వామి, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తే స్వామి తన పైపంచితో విసిరారని మా బిడ్డ ఆరోగ్యవంతురయ్యారని మనకి ఎన్నో సంఘటనలు. ఇవన్నీ ఒక దగ్గర చేరిస్తే ఒక పెద్ద మహద్గ్రంథం అయ్యే అన్ని సంఘటనలు మనకి లభించాయి. వాటిల్లో మచ్చుకు కొన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. నమస్కారం. శనివారం నాటి స్వామి భక్తుల సత్సంగానికి ఆత్మీయ శుభాహ్వానం. ఈరోజు సత్సంగం కాలానుగుణంగా సమయస్ఫూర్తితో సందర్భానుసారంగా ఉండటం విశేషం. ఇటీవల సత్సంగాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో పెన్నబద్వేలు తిప్ప దగ్గర ఆ ప్రాంతమంతా స్వామి అనుగ్రహానికి ఎలా పాత్రమైందో కొన్ని రకాలుగా వివరించుకునే క్రమంలో ఈవేళ స్వామి ద్వారా అక్కడి జనాలకు ఎటువంటి ఆరోగ్యపరమైన హితవు అనారోగ్యం నుంచి విముక్తమై శ్రేయస్సును పొందిన తీరు మనం తెలుసుకోవటం, దాని ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా భయం ఉంది. కరోనా ఏమో కొన్ని చోట్ల తగ్గుతోంది కొన్ని చోట్ల పెరుగుతోంది అంటున్నారు, కానీ భయం మాత్రం పెరుగుతూ ఉన్నమాట వాస్తవం. ఇటువంటప్పుడు మనకు భరోసా కావాలి. ఆ భరోసా వెంకయ్య స్వామి, శిరిడి సాయిబాబా లాంటి మహాత్ముల కరుణ మనకుందని మనం గన గాఢంగా విశ్వసించి అందుకు ఆధారభూతమైన విషయాలు మనసుకు చెప్పుకుంటే ఆ ధైర్యాన్ని మనం పొందవచ్చు. అంతేగాక మనకు కొన్ని ప్రశ్నలకు మంచి బలమైన జవాబు ఈ సత్సంగం ద్వారా దొరుకుతుంది. అది ఏమిటంటే, ఎవరికైనా ఒక రోగం వస్తే, వ్యాధి వస్తే, అది పూర్తిగా సమూలంగా నిర్మూలన కావటానికి మహాత్ముల కరుణ సరిపోతుందా, మానవ ప్రయత్నం కావాలా? మానవ ప్రయత్నం మాత్రమే ఉంటే మహాత్ముల కరుణ ఎందుకు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఇక్కడ మనం సమాధానాన్ని సాధించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని దివ్యలీలలని ప్రస్తుతించదగిన ప్రత్యక్షంగా జరిగినటువంటి అంశాలను మనం ఇక్కడ చెప్పుకుంటాం. వాటి ద్వారా మనం స్ఫూర్తి పొందవచ్చు, ఆశావహమైనటువంటి దృక్పథం పొందవచ్చు. అదేమిటంటే, ఇప్పుడు ఆ ప్రాంతం అంతా అంటే పెన్నబద్వేలు తిప్ప కానీ పెన్నా నదికి అటువైపు బాగా ఎక్కువ పేదరికం విలయతాండవం చేసే రోజులవి.
ఇంకా తిండి గుడ్డలకే అల్లాడే ఆ జనాలకు ఇంకా వైద్యం ఆసుపత్రులు ఇవన్నీ కూడా మృగతృష్ణలే ఎండమావులే అందుకని ఆ స్థానికంగా ఉండేటువంటి మంత్రాలు తంత్రాలు ఆ తర్వాత ఏదో చిన్న చిన్న వైద్యాలు వీటితోనే కాలం గడిచే రోజుల్లో ఒక అద్భుతమైన ఆవిష్కారం వెంకటేశ్వర అక్కడ రావటం గుండం వేయటం అందుకని ఆ ప్రాంతంలో ఎవడికి ఏ బాగా లేకపోయినా సరే ఆయన దొరికిపోయేవాడు ఆయన ఒక విచిత్రమైన పరిష్కారాలు చెప్పేవారు ఆ పరిష్కారాలు వింటే ఆ మామూలు మానవుడి మేధస్సు ఏమాత్రము కూడాను దిగ్భ్రాంతి చెందుతుంది కానీ విభ్రాంతం అవుతుందే కానీ అది ఎందుకు ఎలా జరిగిందో సమాధానం మాత్రం పడలేదు అంటే మనకు ఆయన చేసిన తీరు అర్థమవదు కానీ ఎదుటగా ఫలితం కనిపిస్తూ ఉంది ఆ ఫలితాన్ని చూచాక వాళ్ళు ఏం చేయాలా స్వామి దగ్గర పోతే ఈ పని అయింది అని మాత్రమే నమ్మి కొంతకాలానికి మరిచిపోయారు మనం వాటిని భగవంతుడి అపార కరుణ వల్ల సేకరించుకోగలిగి మీతో పంచుకోగలడానికి కారణమైనటువంటి స్వామి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ సత్సంగం కొనసాగించుకుంటాం మనకు కొన్నిసార్లు మహాత్ములు పరిచయం అయినా కూడా సరిగ్గా సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు గుర్తురారు ఎందుకని మనం ఆ సమయానికి అది ఆ విధంగా మన అంతరంగాన్ని చక్కదిద్దుకోలేదు అందువల్ల ఏమవుతుంది రోగం వచ్చింది వైద్యము హాస్పిటల్ ఎక్కడ పోవాలి ఏం చేయాలో అనుకుంటారు అటువంటి పరిస్థితి అక్కి వెంకటరామరెడ్డి ముదిగడు ఆయన ఊరు స్వామిని ఆయన అంతకుముందే చూశాడు చూశాడు స్వామి తెలుసు కానీ స్వామి యొక్క దివ్యత్వం మీద కావలసినంత పట్టు లేదు ఆయనకి అంటే కొంతకాలం చూశారు ఆ తర్వాత మరపు తెరగున మరుగు పడిపోయిన తర్వాత స్వామి వాళ్ళ జీవితంలో ఒక కష్టం వచ్చింది ఆయనకు వివాహమై కొడుకు పుట్టి వాడికి 9 ఏళ్ళు వచ్చాయి ఆయన మనకు ఆత్మీయుడైన కింగ్ కృష్ణారెడ్డి ఆయన వాళ్ళు ముదిగాడు 9 సంవత్సరములు కాళ్ళు గడ్డలేసి 6 నెలలు హాస్పిటల్లో నెల్లూరు హాస్పిటల్లో ఉంటే ఒక్క నయం లేదు అప్పుడు జిల్లా డాక్టరు కాల్ తీసేయాలయ్యా ఇది అని ఈ మద్రాసుకి ఇంత పొడుగు లెటర్ రాసిచ్చి ఇంటికి పంపించేసాను ఆయనకు ఒక తొడ మీద ఒక గడ్డ వచ్చింది గడ్డ వచ్చేటప్పటికి ఆ వాళ్ళకి వీలున్న అన్ని ప్రయత్నాలు చేశారు చివరికి మద్రాసు పోవాలి అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి చివరికి ఏం చెప్పారంటే పెద్ద హాస్పిటల్ ఒక 6 నెలలు ఉంచుకొని నెల్లూరులో మద్రాసు కనిపోతే కాలు తీసేస్తారు అన్నాడు అయ్యో కుంటి బిడ్డతో ఎట్లా అయ్యేది ఒక్కడే కొడుకయ్యా అని ఆ వృద్ధుడు ఎంత ప్రాధేయపడ్డా ఎవరు ఆయన పట్టించుకోలేదు సరే ఏం చేయాలని ఇతర మార్గాలని ఎతికాడు మనం సచ్చరిత్రలు చాలా వివరంగా రాసుకున్నాం అది ఆ క్రమంలో పెన్నపత్తివేలు తెప్పు మీద అక్కడ స్వామి ఉన్నా అంట అంతే వెంటనే పరిగెత్తారు స్వామిని ఆశ్రయించారు విచిత్రం అంతకు ముందు తెలిసిన స్వామే కానీ అవసరం వచ్చినప్పుడు ఆశ్రయించారు వీళ్ళు మళ్ళీ కానీ మొట్టమొదటి ఆయన ఆశ్రయించుంటే ఎంత బాగుండేదో వీళ్ళ సంఘటన అంతా విన్న తర్వాత అట్లా అనిపిస్తుంది మనకు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఊర్లో ఆయుర్వేదం చేసేవాడు ఉన్నాడు అతను చూసి కూడా అయ్యా ఇది పనికిరాదు నన్నించి కాదు అని చెప్పేసిండు సరే ఏం చేయాలన్నా అని ఆలోచిస్తూ వాళ్ళు అయోమయంలో అయిపోయిండు ఒక్క కొడుక్కి కాలు తీసేస్తే మనం ఉండి ఏం చేయాలా అనేది వాళ్ళకి ఆతృప్తి అయిపోయింది అప్పుడు పక్కనుండి పలానా దగ్గర వెంకటేశ్వర స్వామి ఉన్నాడట ఏట్లోనూ అక్కడికి పోయేసి రాండి మీరు తర్వాత ఏదైతే అది జరగద్దులని కొంతమంది పెద్ద మనుషులు చెప్పారు చెప్పిన తర్వాత పోయిన తర్వాత ఏట్లు కాలువ ఈ ఏరుకి అడ్డం వేసుకుంటా ఉన్నాడు కట్టలు మేము పోయిను ఆ తర్వాత పలాని వాళ్ళు వచ్చారు అన్న తర్వాత వచ్చేసింది వచ్చిన తర్వాత స్వామి ఈ విధంగా ఉంటుంది ఏం చేయాలి స్వామి అని నేను నాయన అడిగి అయ్యో బద్దేలి తిప్పమీద ఈ ఈశ్వరుడి దేవస్థానం ఉంది చూశారో లేదో మీరు ఆడికి తీసుకొని పోయి 3 సూట్లు తిరిగి అమ్మ రాండియా చెప్తానని పోయింది ఆడికి పోతే 7 అలో రామచంద్ర అంట చేతి మీద ఎత్తుకొని పోయిన వాళ్ళు ఆడికి పోయి కింద దింపితే ఎక్కిపోయిన పైకి
నా స్పెషల్గానే ఎక్కిపోయిన ఎక్కిపోయి మూడు సూట్లు తిరిగి మళ్ళీ దిగి వచ్చినాక మళ్ళీ అల్లో రామచంద్ర అనేది మానిట్టాడు సంగత స్వామి అని అంటే అయ్యో వెంకటేశ్వర స్వామి మనిషిని పంపిస్తాడు కానీ పోయి ఆడు మాట్లాడుకొని నయమా వద్దలే ఫోన్లు అయ్యాను సరే ఏంది మనిషి వచ్చేది ఏంది వెంకటేశ్వర స్వామి పంపించేది ఏంది మనకి ఏంది అగోచరంగా ఉంది ఏమైంది ఆ గడ్డ చాలా పెద్దదిగా ఉంది అప్పుడు ఆయన ఒక మూడు రోజుల పాటు అక్కడ ఉంచుకొని ఒక ప్రమాణపత్రం రాయించి ఇది తగ్గుతుంది అని రాయించారు స్వామి ఎలా ఎప్పుడు ఏమిటనేది లేదుగా అందులో ఒకవి పిల్లవాడు రాత్రంతా నిద్రపోడు పగలంతా అల్లాడతాడు అది చూస్తూ ఉండలేరు బతకలేరు చనిపోలేరు అంత క్షోభ అన్నమాట వాడిని చంపలేరు నరకం అటువంటి పరిస్థితుల్లో స్వామి దగ్గర పోయినప్పుడు ఆ పిల్లవాడు నిద్రపోయాడు ఆ తర్వాత అతన్ని తీసుకొని స్వామి చెప్పారు ఊరికి పదండి అని ఇక్కడ మనకు రెండు రకాలుగా విషయం తెలిసింది ఒకటేమిటంటే స్వామి స్వయంగా వచ్చి వాళ్ళ ఊరికి వచ్చాడని వచ్చిన తర్వాత అక్కడ ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి అయ్యా అంటే ఆ ఊళ్ళో అయితా నరసింహులని మొండి చేయగల ఒక వ్రణవైద్యుడు అక్కడ ఎవరికైనా ఏదైనా వ్రణాలు పుండు గడ్డలు వస్తే చేసే వైద్యం చేసేవారు ఆయన వచ్చాడు నాటు వైద్యుడు మేము ఆడికి ఇంటికి పోతాని పెద్ద మనుషులు ఆ ఆయుర్వేదం చేసే మనిషి ఇంటికి వచ్చారు చూడడానికి ఏం చెప్పిండా అని దానికోసం సరే వచ్చిన తర్వాత పెద్ద మనుషులు అందరూ వచ్చారు ఇట్లా చెప్పిండు నేను బాగు చేస్తాను మొన్న చూసి నువ్వు బాగు చేయను నన్ను కాదని చెప్తివి ఇప్పుడు మళ్ళీ బాగు చేస్తాను అంటుండే సరే స్వామి కృప ఇదే కావాలా అని కొంచెం మైండ్కి మనకి ఆలోచన వచ్చింది సరే చేయమను చేశాడు వచ్చి స్వామి ఇది మహామహా డాక్టర్లే చేయలేకపోయింది నేనేం చేయగలను అంటే నువ్వు ప్రయత్నం చెయ్యి తనంతా అదే అది ఎప్పుడో పై వాళ్ళు తీసేశారు నీవు కేవలం ప్రయత్నం మాత్రం చేయమని వారు స్వామివారు చెప్పి ఆయన ఏం చేశారంటే సరే అతను ఒక చెక్క తెచ్చాడు ఆ చెక్కను ఒకటిన్నర కిలోనో ఉండే ఒక నూనెలో వేశాడు అది బాగా ఉబ్బింది ఉబ్బింది దాన్ని తీసి ఆ వ్రణానికి కట్టాడు అది మెల్లగా ఒకవైపు మనదేలింది మనదేలిన వెంటనే ఆయన ఏం చేశారంటే దాన్ని జాగ్రత్తగా పిలిచారు వెంకయ్యస్వామి దాన్ని ఘాటు పెట్టున్నారు ఘాటు ఎట్లా పెట్టాలంటే మామూలుగా గోర్లు తీసే ఒకటి ఉంటుంది ఆ పులిగోరు లాంటిది అది దాంతో ఒకరు అటు ఘాటు పెట్టవయ్యా అన్నారు అది తీసుకొచ్చి అతని కింద ఒక పాత్ర పెట్టి దాన్ని అట్లా ఘాటు పెట్టగానే ఉన్నట్టుండి దాంట్లోంచి ఒక పొడవైనటువంటి ఒక జీవి పైకి పేర్కొని వచ్చేసింది చాలా మలినమంతా వచ్చింది దాంతో అదంతా కింద పాత్రలో పడగానే ఆ నీళ్ళలో అది చాలాసేపు కదిలింది అంటే ఆ లోపల అది అలా ఉందన్నమాట అందువల్ల అంత ప్రాణాంతకమైన బాధ కలిగింది అది రాగానే స్వామి అన్నారు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పాతి పెట్టేసి అంటే పాతి పెట్టండి దానివల్ల మళ్ళీ అది ఇంకోరికి రాకుండా ఉండేటట్టు చూడమని జాగ్రత్త చెప్పమని చెప్పారు సరే గుంట తీసి పాతి పెట్టేశారు పిల్లవాడు కోలుకున్నాడు ఇప్పుడు కృష్ణారెడ్డి మన అన్ని కార్యక్రమాలకి వస్తూ ఉంటాడు లక్షణంగా ఈరోజు బిడ్డ పాపలతో లక్షణంగా అక్కి వెంకటరామరెడ్డి గతించి చాలా కాలమైనా స్వామి కంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన ఆ కుమారుణ్ణి స్వామి కాపాడిన తీరు మాత్రం అద్భుతంగా నిలిచిపోయింది ఆయనకు మళ్ళీ కాళ్ళు వచ్చి నడుస్తాడని ఆ ఊళ్ళో ఎవడో అనుకోలేదు సూచన వాళ్ళు అనుకోలేదు స్వామి దయమాత్రం అనుకుంది అందులో ఆ పుండును ఆ వ్రణవైద్యుడు సహజంగా అందరికీ చేసే విధానంలో చేస్తే తొందరగా మానిపోయింది కానీ ఆ వైద్యుడు అన్నాడు ఆ ఊరు వాళ్ళు అనుకున్నారు మనమందరం ఇప్పుడు అనుకోవాల్సింది స్వామి దయ కృపాకటాక్షం దాన్ని కాపాడింది అని మరైతే అదే స్వామి ఆ వ్యాధి రాకుండా చేయొచ్చు కదా అని వితండంగా ఉండే మన మనసు ప్రశ్నించవచ్చు కాదు మానవుడు జన్మకొచ్చింది జన్మలో వచ్చే అనుభవాలను పొందేది ఒక అద్భుతమైన కళాత్మకమైన భగవంతుడి దివ్య సుధామయమైనటువంటి రచనా విలాసమైన ప్రపంచంలో ప్రతిదీ దానిదైనటువంటి సార్థకత కలిగి ఉంటుందని దాని భావం అందువల్ల అనివార్యమైన రీతిలో వచ్చేవి సద్గురు భక్తులకు వచ్చినప్పటికీ వారు ఎలా కాపాడబడతారో సామాన్యమైన పల్లెవాళ్ళు ఎలా కాపాడబడ్డారో ఉదాహరణ ఈరోజు మనం చూసేటువంటి అక్కిం కృష్ణారెడ్డి ఆయన స్వామి భక్తుడైన వెంకటరామరెడ్డి కుమారుడు
ముదిగేళ్ళు ఉన్నారు వాళ్ళు.